నాకు అమనానలు లేని తనానికి అమనానల్లా ప్రేమకు నోచుకోలేని నలపై ఎనిమిది సంవత్సరాల జీవితంలో చాలా భయానకమైన లోతు తొంభై ఒకటిలో ఒక పైజన్ అంటే మందు అంటే ఫ్యామిలీతో చనిపోవాలనుకున్న దశలో డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు ఒక్కరోజు ముట్టుకోకపోతే ఇవాళ మేము ఎందుకు కూర్చుండే అదృష్టం ఉండేది కాదు ఎందుకు మొత్తం కుటుంబ అలా చనిపోవాలనుకున్నది ఏంటంటే తొంభై ఒకటిలో నాకు అంటే రెండు అది ఎనభై నాలుగులో నా మొట్టమొదటి కొడుకు ఇందిరాగాంధీ చనిపోయినాడు చనిపోయి తర్వాత కూతురు తర్వాత రెండో కుమారుడు కలిగినప్పుడు వాడు పశుకంద ఆరు నెలలకే జబ్బు వచ్చింది వాడి నెత్తుకుని ఐదు సంవత్సరాలు ఇట్లనే అంటే ఒక్క రూపాయి లేని తనము నుంచి అంటే ఒకటి నాకున్న ఆస్తి టాపే కదా సార్ టాపి తప్ప ఏం లేదు నాన్న వారు ఎవరు లేరు కానీ అలాంటి తనం నుంచి ఆ ఆర్థిక మొత్తం ఐదేళ్ళు వాడిని అంపశయ మీద అంటే చేతుల మీద ఎప్పుడు మరణ వారి భీష్మ నింపచే మీద పడబెట్టు పడబెట్టుకున్నట్టుగా మేము చేతుల మీదనే అలా మాకు తాలిబొట్ల కంచి అమ్ముకున్నాం సార్ అమ్ముకొని ఐదు సంవత్సరాలు నేను నగరాన్ని ఒక్క రూపాయి చేతలో లేకుండా కాల నడికతో నగరాన్ని అంతా నడిచేవాను సార్ అలాంటి సంవత్సరం ఈ కష్టాలను గెలుస్తాన ఎందుకు చనిపోతే అయిపోతుంది కదా బతికేం చేసేది ఒకరోజు వైజాగ్ తెచ్చిన తర్వాత నిజంగా నీలాంటి వాడే చనిపోతే సామాన్యుడు బతకలేడు రా నువ్వు బతకాలి అన్న నా పాట నా వెన్నుదట్టిన ఆ పాట నాకు విన్న పాట పలికిన పాట ఆ పలికిన పాట ఏంటంటే అయ్యా నిన్ను చూడకుండా నిలువ తెలిసింది నీది విలువ ఆగని కాలము అంచులపైన సాగే జీవన సమరములు నిన్ను చూడకుండా నిలువ అజ్ఞానులు నిన్ను ఆరాధించిన సుజ్ఞానులను చేతో బట్టి పామరులు నిన్ను ప్రార్థించిన మది పాండిత్యము కలిగింతు వటే నవ తరంగములపై పరుంగులుడు రసతురంగముల నిన్ను చూడకుండా నిలువ మాటలు నూక విమదించునప్పుడే పాటల తోటగా పరిమలింతువే ఎదురు వేణువుల నదరము తాగ మనస్సులోన మరు విరింజు తలపుల విపంచురవమున తపించ గీతి కథ రంగిని నేను చూడకుండా నిలువ కనుల ముందు కదాడ దృశ్యముల భాస్యమై బాసిల్లె భావమా సాహితి వేదికపై సదా వెలుగు సకల శాస్త్రములలోని జీవమా కరాల వేదము నరాల బిగువై తరాల గదిపే స్వరాలలో నేను చూడకుండా నిలువ తపోనిష్టతో ఉపాసించు మా జిజ్ఞాసువుల జీవనాదమా సృష్టిలోన ప్రతి సృష్టి చేయు మా పరబ్రహ్మల ఆత్మవేదమా చలించని బుద్ధి జ్వలింపగాని తలంపులోనే తరించినా నేను చూడకుండా జనరల్గా సదు లేనప్పుడు జనపదాల ఆధారంగానే పద్యాలు కానీ పాటలు కానీ ఉంటారు కానీ మీలో ఒక పదగాంభీర్యం కూడా ఉంది లోతైన సాహిత్యం ఉంది అంటే ఒకటి సార్ ఇప్పుడు చదువుకుంటేనే భాష వస్తుంది అనేది కరెక్ట్ కాదు లేదా సాంగత్యం ఉండాలి లేకపోతే అసలు పదాలు మీకు ఎట్లా తెలుస్తాయి సాంగీత్యం లేకుండా ఈ భాష వస్తుంది సార్ నాకు చిన్నప్పుడు జగ్గిరెడ్డి మల్లారెడ్డి అని ఐదో ఏటనే నా బాల్యపు గురువు నాకు రామాయణ మహాభారత ఇతిహాసాలన్నీ తెలియకుండానే నా మెదడులోకి పంపు చేశారు అంతే పంపు చేసేయండి సార్ తను పని చేయించుకునే తందుకు చెప్పేవాడు అక్కడ కానీ అవి నా జీవితంలో అంతకు పనికి అనేది నేను అంత ప్రభావం చూపిస్తాను అనుకోలేదు అలాగే ఆ రీతిగానే మునీర్ సెట్ ఆయన నా బాల్యములో గొప్ప జీవితాన్ని నేర్పాడు సార్ ఏమిరా చిన్ననాడు ఎంత లేవు నీకు వైరాగ్యం ఏందిరా ఆయన ఒక మాట గొప్పగా అంటాడు సార్ కుండలు కొట్లాడిన తెడ్లు సలాం చేసిన శరీరం మీద తెల్లని లేకపోతే సంఘం గౌరవించదురా అన్న తన మాట నాకు జీవితంలో చాలా గొప్పగా మర్చిపోలేను సార్ ఆ రీతిగా నేను అయితే సురపాండిత్యం నాకు ముందట చదువుకున్న వాళ్ళు ఉన్నారు అత్యున్నతమైన భాషా నేపథ్యం గల వారసత్వంగా నేను ఆధ్యాత్మిక పరంపరలో నేను ప్రయాణం చేసిన కాబట్టి ఇటు జీతగాడిగా ఎంతో ప్రయాణం చేసినావు రామాయణాలు మహాభారతాలు యక్షగానాలు చిందులు శారధికారులు ఒక్క కళనా సార్ వెళ్ళి సకల కళలు తన మించే ప్రయాణం చేయాలి కదా సార్ ఆ రీతిగా నాకు ఏదొచ్చినా నా ముందున్న సమాజం నుంచి నా ముందున్న ఆచార్యుల నుంచే నా ముందున్న విద్యార్థి లోకం నుంచే నా ముందున్న ప్రజల నుంచి